యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం అందరం కలిపి. మేము ఈ భాగాన్ని గట్టిగా చదివే ప్రయత్నం చేయండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడ నేను. మరో పని చదువుకుంటాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడ నేను. మాట గమనించండి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ప్రభు యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయన తల్లి, గల్లేలోని కానాను ఊరిలో వివాహానికి పిలువబడ్డారు. వివాహానికి పిలువైనటువంటి సందర్భంగా ఆ యొక్క వివాహంలో ద్రాక్షరసమైపోయింది. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసుప్రభు వారి యొక్క తల్లి యేసుక్రీస్తు వారితో చెప్పింది ఏమని, వారికి ద్రాక్షరసమైపోయింది అన్న విషయం చెప్పింది. వాస్తవానికి ఆ రోజుల్లో ద్రాక్షారసమే విందుకు ప్రధానమైంది. ఒకవేళ ద్రాక్షరసం లేకపోతే విందులో ఉన్నటువంటి వాళ్ళకి, విందు చేసే వాళ్ళకి అవమానం వచ్చే అవకాశం ఉంది. అవమానం రావచ్చు, అపకీర్తి రావచ్చు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచి వారికి ద్రాక్షరసం అయిపోయింది అంటని చెప్పింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మామూలుగానే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని సంగతి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయలేను. వాస్తవమే, ఆ యొక్క పెళ్లి విందులో కొరత ఉంది. ఆ పెళ్లి విందులో ఆ కొరతను తీర్చుకోవడానికి అప్పటికప్పుడు అవకాశం లేదు. ఆ పెళ్లి విందులో ఆ కొరత తీర్చబడకపోతే అక్కడటువంటి విందు వారికి అవమానం వచ్చే అవకాశం ఉంది. తోటలారా, యేసుక్రీస్తు వారు పరిచారకులను, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయడానికి అన్ని పరిచారకులు సైతం ప్రభు యేసుక్రీస్తు వారు ఏమి చెప్పాడో అదే చేశారు. అక్కడ రాతి బాణలు ఉన్నాయి, 2-3 తూములు పట్టే ఆ రాతి బాణలు అక్కడ ఉన్నాయి. యేసుప్రభు చెప్పాడు ఆ బాణ నీళ్ళతో నింపడని చెప్పాడు. వాళ్ళ అంచుల మట్టుకు ఆ యొక్క బాణలు నీళ్ళతో నింపారు. తర్వాత ఆయన చెప్పాడు, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానియత తీసుకొని పోండి అని చెప్పినారు. వారు తీసుకొని పోయినప్పుడు ఆ ద్రాక్షరసం ఎక్కడి వచ్చాను, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను అని రాయబడింది. వాస్తవానికి అవసరమైంది అక్కడ ఏంటిది, ద్రాక్షరసం. యేసుక్రీస్తు వారు ఏం పోయమన్నాడు, నీళ్లు. వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళారు, నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కాబట్టి గుర్తించారా, నీళ్లకు ద్రాక్షరసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నీళ్లకు రంగు, రుచి, వాసన ఉండదు. అయితే ద్రాక్షరసానికి రంగు, రుచి, వాసన మూడు ఉంటాయి. నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. కారణం ఏంటి, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమైతే చెప్పారో అది చేయడానికి ఆ యొక్క పరిచారకులు కూడా సమ్మతించారు. ఉన్న పాటన ఉన్న స్థితిలోనే ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాటకు సంపూర్తిగా లోబడ్డానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క మాటకు లోబడ్డారో
అక్కడ అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. ఏమాత్రం సంకోచించకుండా, సందేహించకుండా, అనుమానించకుండా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు లోబడిన వెంటనే ఆ పెళ్లి విందులో అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. గుర్తించంపారా, నేను ఆ విశ్వాస వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ జీవితంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మాటకు ఎప్పుడైతే లోబడతామో, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మాటకు ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఉన్న స్థితిలోనే ఆయన చెప్పింది చేయడానికి ఎప్పుడు ఇష్టపడతామో, అప్పుడు జీవితంలో ఒకట అద్భుతమైనటువంటి కార్యాలు చూసే అవకాశం ఉంది. ఆయన మాటకు ఆ శక్తి ఉంది, ఆయన మాటకు ఆ యొక్క ప్రభావం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తం జరుగుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్పలే, ఉన్న పాటన లోబడ్డారు, విధేయత చూపించారు. ఆ రాతిబానలు తీసుకొచ్చి పెట్టండి అంటే పెట్టేశారు, వాటి నీళ్ళతో నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు. తర్వాత తీసుకుని వెళ్ళమంటే నీళ్ళు ముంచి తీసుకొని వెళ్ళారు. నీళ్ళు ముంచి తీసుకొని పోయినప్పుడు అవి ద్రాక్ష రసముగా మార్చబడినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే విందు ప్రధాని ఆశ్చర్యపడేమన్నారు, పెళ్లి కుమారుని తరపున వారితో మాట్లాడినాడు. ఏమన్నాడు, అయ్యా ముందు మంచి ద్రాక్ష రసం పోసి మనుషులందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, కానీ నువ్వైతేంది ఇది వరకు కూడా మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావు అని ప్రశ్నించారు. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు కానాను ఊరిలో ఈ యొక్క సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. వాస్తవమే, నీలో నాలో ఉండాల్సింది ద్రాక్ష రసమే, కానీ ఖాళీ జీవితం మన లోపల ఉంటే ఉండొచ్చు. ఆ ఖాళీతనం పూర్తిగా నింపబడాలంటే దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇష్టపడాలి. ఎవరి జీవితంలో ఉంటున్న యేసుక్రీస్తు వారి యొక్క మాటకు సంపూర్తిగా ఉన్న పాటున ఉన్న స్థితిలోనే లోబడ్డానికి ఇష్టపడతారో, ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడతారు, వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూసే అవకాశం ఉంటుంది. అందుకనే పేతురు మాట ఏమని, రాత్రంతా ప్రయాసపడినాం ప్రభా, కానీ మాకు ఏమి దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల వేతనంటని చెప్పారు. అలాగు చేసి వారు విస్తారమైన చేపలు పట్టారు. బ్రతుకు జీవితంలో కూడా దేవుని యొక్క మాటకు లోబడితే, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే, దేవుని యొక్క మాటకు ఉన్న పాటున ఉన్న స్థితిలోని లోబడ్డానికి ఇష్టపడితే, దేవుని నుంచి పొందే గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసే అవకాశం ఉంది. ప్రే సోదరుడు సోదరి, నీ జీవితంలో ఇంకను కొరతలతో సతమతం అవుతూ ఉందా? నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా? ఏమి చేయలేట దిక్కుతోచిన పరిస్థితులు నీ జీవితం ఉంటా ఉందా? ఒకవేళ ఉంటే ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యంతో స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే, కానాను ఊరిలో ఆ యొక్క విందులో ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు, కొరత ఉంది, ఆ కొరతను సమృద్ధిగా మార్చారు యేసుక్రీస్తుల వారు, ఆ యొక్క నిందను ఘనత కారణముగా చేశారు, ఆ యొక్క నిందించబడేటువంటి ఆ స్థితిని ఘనత పొందేలా చేశారు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సామర్థ్యం గలవారు, కాబట్టి సమీపంగా ఉన్నటువంటి దేవుడు, కాబట్టి అద్భుత ఆశ్చర్యకాలు చేయడానికి ఆయనకే సాధ్యం. దేవుని వాక్యం చెప్పిందేమని, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మీతో చెప్పింది చేయి. కొంతమంది పిల్లల విషయంలో ప్రభు మాట్లాడారంటారు, టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వెనకంజ వేస్తారు. కొంతమంది వ్యాపార విషయాల్లో ప్రభు చెప్పింది కాకుండా వారి సొంత మార్గంలో వెళ్ళే వాళ్ళుగా ఉంటారు. చదువు విషయాల్లో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఇది దేవుడు మా దేవుని చిత్తం అనుకుంటారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇది దేవుని చిత్తం కాదు అనుకుంటారు. కాదు బ్లరా, నీ కొరతను సమృద్ధిగా చేయడానికి,
నీ బలహీనతను బలమైందిగా చేయటానికి నీ దేవుడు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీకున్న స్థితిలోనే నిన్ను నీలో తన మహిమను బయలుపరచడానికి ఆయన మాత్రమే సామర్థ్యం గలవాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంది, ఆయన మీతో చెప్పింది చేయి, ఆయన నీతో చెప్పున్నది ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఎప్పుడు ప్రభు మాట వింటామో, ఎప్పుడు ప్రభు మాటకు లోబడతామో, ఎప్పుడు ప్రభు మాటకు విధేయత చూపిస్తామో, అప్పుడు దేవుడు చేసే కార్యాలు కళ్ళారా చూడడానికి అవకాశం ఉంది. నీ జీవితం బట్టి ఆధిక్యత లేదా? ప్రవచిత కార్యాలు చూసేటువంటి ఆధిక్యతను కోల్పోయినవా? ఉదయకాలం తీర్మానం చేసుకో ప్రభా, నీ మాట వింటాను, నాకు సహాయం చేయి, నీ మాటకు లోబడ్డానికి నాకు నేర్పించు. ఉన్న పాటున ఉన్న స్థితిలోనే ఉన్నట్టుండి నీ మాటకు సంపూర్తిగా లోబడే జీవితాన్ని నాకు దయచేయమని ప్రభు సన్నిధానంలో ప్రాధేయపడు. ప్రభుకు నిన్ను అప్పగించుకో, ఏ స్థితి అయినా సరే నీ కొరతను సమృద్ధిగా మారుస్తాడు, నీ బలహీనతను బలముగా మారుస్తాడు. నీకున్నటువంటి నీ స్థితిగతులు సరిచేయడానికి నీ ప్రభు మాత్రమే సామర్థ్యం గలవాడు. మనుషులు ఎవరు చేయనటువంటి కార్యాన్ని, లోకములు ఎక్కడొచ్చున్నటువంటి కార్యాలు నియతంలో ప్రారంభిస్తే పొందడానికి అవకాశం. ఎప్పుడు ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడ్డప్పుడు, ఆయన మాటకు సంపూర్తిగా లోబడినప్పుడు, దేవుని నుంచి గొప్ప కార్యాలు చూసే ఆధిక్యత అవకాశం నీ జీవితంలో ఉంది. అందుకని ప్రభుకి అప్పగించుకుంటాం. ప్రభా దయచేసి సహాయం చేయి, సొంత మార్గాలు వెళ్ళి తప్పిపోయాను, సొంత మార్గాలు వెళ్ళి మహిమను చూడడానికి బదులుగా, ఘనతను పొందడానికి బదులుగా, సమృద్ధిని చూడడానికి బదులుగా కాబట్టి కొరతను చూశాను, నిందను నిందించబడ్డాను, గణహీనపరచబడ్డాను, అవమానం పాలయ్యాను. ప్రభు క్షమించమని, ప్రభు కుమలను సంపూర్ణంగా అప్పగించుకొని లోబడదాము గాక. దేవుని మాటకు విధేయత చూపించడానికంటే శ్రేష్టమైంది మరి ఇంకోటి భూమి మీద ఏది కూడా లేదు, ఉండదు. అటు కృపను పొంది ప్రభుని మయంపరుస్తాము గాక. మోకాల మీదకి వస్తాం, మన గత బలహీనతను పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకేపిస్తాం.